నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వార్డులోని అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. చైర్మన్ డాక్టర్ దస్తగిరి. 8న అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి. వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించి వార్డు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని స్థానిక మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి తెలియజేశారు. పట్టణంలోని 5వ వార్డులో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా వార్డును స్థానిక మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు, వార్డు కౌన్సిలర్, వార్డు ఇన్ఛార్జి అర్చనామూర్తితో కలిసి మున్సిపల్ చైర్మన్ దస్తగిరి పర్యటించారు. ముందుగా వార్డుల్లోని ప్రతి వీధిని తిరుగుతూ వార్డులోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి నీరు సరిగా వస్తుందా లేదా, వార్డు ప్రజలు లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి వార్డుల్లో లో వోల్టేజీ సమస్య లేకుండా చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నేతృత్వంలో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రోడ్లు కొంచెం వాటర్ పైప్లైన్ తీసి అది సరిగా మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల కొన్ని స్క్రాచెస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కరెంటు లైన్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంది, వైర్లు బాగా చిన్నకున్నాయి. ఇవి మరి ఏగా తీసుకెళ్తాను, తీసుకొని తప్పనిసరిగా ఈ వైర్లు పరిచయిస్తాను. మీరందరూ కూడా ఒకటే, మనకు కరెంటు ప్రాబ్లం బాగా ఉందని మళ్ళీ మళ్ళీ ఏడీ గారికి నేను విన్నపం చేస్తాను. ఈ సందర్భంగా ఏడీ గారు, ఏఈ గారు, మీరు తప్పనిసరిగా యునకొండ పట్టణంలో మా మున్సిపల్ డ్రైవింగ్ సమస్య కంటే కూడా మీ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. మీ తప్పనిసరిగా స్పందించాలా, స్పందించి మాకు సహకరించాలా. సహకరించకపోతే మరి వినపల్లి పట్టణంలో లో వోల్టేజ్ సమస్య చాలా బాగా ఉంది. ఈ తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ వినపల్లి పట్టణంలో ఉన్న ప్రతి వార్డు తిరుగుతాము. ప్రతి వార్డు కూడా మా అన్ని డ్రైనేజ్ సమస్యలు, కరెంట్ సమస్యలు, ఇదే విధంగా కొన్ని వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుక్కలు, కోతులు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా క్రమ పద్ధతిలో తప్పనిసరిగా పని పూర్తి చేసాక ప్రభుత్వం మేము ఏ ఒక్క ప్రతి వార్డు ఉండకుండా పట్టిన ప్రతి వ్యక్తి కూడా మమ్మల్ని ఏ టైంలో సందర్శించవచ్చు. ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి భేదం లేకుండా అందరికీ కూడా సమన్వయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మరి ఈ విధంగా మీరు అందరం సహకరిస్తాం కోరుకుంటూ మరి ముందు ముందు కూడా ఇంకోటి మన శ్రీ గారు సచివాలయం మార్పు అన్నారు. అయితే కారణంలో ఏం జరిగిందంటే అప్పుడు స్థలం దొరికిందని కొన్ని అడ్జస్ట్ చేయడం జరిగింది. అంటే కొన్ని వార్డులకి కొన్ని సచివాలయాలు దూరంగా ఉన్నాయి. కొన్ని దగ్గరలో ఉన్న విడ సచివాలయంలో ఉన్నప్పటికీ ఆ సచివాలయంలో అవకాశం లేకుండా ఉంది. 5వ వార్డుకే పక్కనే ఉన్న సచివాలయంలో అవకాశం లేకుండా మరి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు స్థలం లభ్యతను బట్టి మరి దానికి అటువైపు ఉన్న ఎన్ఎస్పీ కాని వాళ్ళకి అట్లా అవకాశం చేశాము. మరి దీనికి కొద్దిగా టైం తీసుకొని కమిషనర్ గారు చెప్తున్నారు, నేను మళ్ళీ రీఅరేంజ్మెంట్స్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది తప్పనిసరిగా దృష్టి పెడతాను నేను. ఈరోజు నేను గుడ్ మార్నింగ్ అనుకున్న కార్యక్రమం అంత పెట్టుకోవడం అనేది రెండవది వచ్చేసి క్లాబ్ ప్రోగ్రామ్ కింద మేము అనేక రకాల ప్రోగ్రామ్స్, క్లాబ్ అంటే అనేక రకాల కార్యక్రమాల సమూహం అది కార్యక్రమంలో దానిలో భాగంగా ఇవాళ గౌరవ చైర్మన్ గారు, తర్వాత కౌన్సిలర్ గారు, మా స్టాఫ్, ఇక్కడ మూర్తి గారు, నేను అందరూ వచ్చాము వాడికి. ఇందులో భాగంగా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసి నేను చెప్పారు ఇప్పుడు కౌన్సిలర్ గారు, అవి అన్నిటి కూడా మేము సానుకూలంగా చేసి కంప్లీట్ చేస్తాము. రెండవది మనకి ఏఐటీ కింద 27 కోట్ల మంది వేరే మనకు మంత్రి గారు చెప్పారు. ఆ 27 కోట్లకి అంటే ప్రతి అందులో కూడా పెద్ద పైపునే ఏసీ మనకు 4 ట్యాంకులు కూడా మంజూరైన ఎవరైనా వాలంటీర్ కానీ ఏఎన్ఎం కానీ మీ ఇంటికి
వచ్చినప్పుడు ఫీవర్ కేసెస్, ఫీవర్ అంటే ఎవరైనా అనారోగ్యం ఉన్నారా అంటే కోవిడ్ సంబంధించి కానీ కరోనా సంబంధించి కానీ ఏం లక్షణాలు ఉన్నాయా అని అడిగినప్పుడు ఉన్నాయంటే దగ్గర దయచేసి టెస్ట్ చేయించుకోండి, అంటే పవన్ నొప్పి, జలుబు, దగ్గు, బాడీ పెయిన్, ఫీవర్ చేస్తుంటే మిగిలిన పాజిటివ్ వచ్చినాము కోవిడ్ కేర్ సెంటర్ అని చెప్పి సెంజీవ్ హాస్పిటల్లో ఉండండి, అక్కడ భోజనాలను చక్కగా పెడతారు, అక్కడ రావాలి, ఇళ్ళు మాత్రం ఉండదు. ఇందులో తాగు మేము వస్తా అంటున్నారు కాబట్టి మేము అందరి ప్రజలకి ఈ యొక్క కెమెరా ముందు నుంచి టీవీ తరఫున చెప్తున్నాము. ప్రోగ్రామ్ నుంచి ఈరోజు వార్డులలో భాగంగా మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, డీజీ గారు, ఏఈ గారు, వాలంటీర్స్, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా హైదరాబాద్లోకి రావటం చాలా సంతోషం. సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రతిరోజు అన్ని వార్డులలో తిరుగుతూ ఉన్నారు. అందులో ఈరోజు మన వార్డుకి వచ్చారు. విద్యానగర్ 2వ లైన్లో నీటి సమస్య, అదేవిధంగా విద్యానగర్ 6వ లైన్లో కూడా నీటి సమస్యని కమిషనర్ గారు, చైర్మన్ గారు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, పరిష్కారం చేస్తామని చెప్పిన మనకు చాలా ఆనందంగా ఉంది. అలానే కరెంటు సమస్య కూడా ఉంది, కొన్ని ట్రాన్స్ఫార్మర్లు వచ్చి ఉన్నాయి, ఇక్కడ కనెక్షన్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. అలానే లో వోల్టేజ్ ఉంది, ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా పడతామని చెప్పిన కమిషనర్ గారు చెప్తున్నారు. అనేక సమస్యల్లో పరిష్కార దిశలు నడుస్తున్నాము. ఎందుకంటే పట్టణాల్లో వాలంటీర్లకి మా వార్డు తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము, చాలా సర్వీ చేస్తున్నారు. అలానే ప్రత్యేకంగా సచివాలయం గురించి అడిగాము, సచివాలయం మార్పు చేస్తే ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతిదీ మనం సచివాలయానికి వెళ్ళాలి. విద్యాలయంలో చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు 3వ వార్డు సచివాలయం నడుస్తుంది. మా సచివాలయం కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి అడిగితే కొన్ని టెక్నికల్గా ఉన్నాయి, అది కూడా కనుక్కొని పరిష్కారం చేస్తామన్నందుకు ఆనందంగా ఉంది. అలానే మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పు. మన నేతమ్మ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర మాత్రం నుంచి ప్రతిరోజు ఒక వార్డులో పర్యటన సమస్యల మీద నిత్యము అనుపెరగకుండా చూస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మా యొక్క 5వ వార్డుకి రావటం జరిగింది. వాస్తవంగా మన ప్రీతం ఎమ్మెల్యే గారు వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ శాతం ప్రధాన నీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ చాలా వరకు తీరాయి. ఏ మైనర్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఉన్నాయి. మంచి కమిషనర్ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, అవి వార్డుల పర్యటనగా వచ్చినప్పుడు వాటిని తెలియజేయటం జరిగింది. కొద్దిగా ఖాళీ ప్లేస్లో ఉండటం ఉంటుంది, వాటిల్లో గేదెలు బర్రెలు పెడుతూ ఉన్నారు. ఈ వార్డులు ఎక్కువ శాతం నా ఫోన్లు వస్తున్నాయి, ఈ వర్షాలు పడ్డప్పుడు ఈగలు దోమలు వస్తున్నాయని. అసలు కోవిడ్ ఒక సమస్య ఉంది, మళ్ళీ మలేరియా, డయేరియా ఇట్లాంటివి కూడా వస్తాయి కాబట్టి కమిషనర్ గారు దీని మీద దృష్టి పెట్టి కాస్త అట్లాంటివి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చుగా ఈ సందర్భం కోరుకుంటున్నాను. వినుకొండ పట్టణంలో శరవేగంగా నిర్మాణం అవుతున్న శ్రీ జ్యేష్ఠలక్ష్మి శనీశ్వరాలయం నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు పరమేశ్వర జానపాటి తెలియజేశారు. వినుకొండ పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆగమ శాస్త్ర విధానాలతో శరవేగంగా నిర్మాణమవుతున్న అత్యంత అరుదుగా గల సతీ సమేత ఆలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర ఆలయం నిర్మాణం నిమిత్తం ప్రకాశం జిల్లా గిద్దలూరుకి చెందిన చిక్కుల నంబయ్య గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని లక్ష్మీ నరసింహ, వీరి కుమారుడు ఆంజనేయులు 2,50,000 రూపాయలు స్వామివారి దేవస్థానం నిర్మాణంకు స్వయంగా విచ్చేసి ఆలయ అభివృద్ధి పనులు వీక్షించి విరాళం అందజేయడం జరిగిందని, 2 రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దేవస్థాన నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని, ప్రతి ఒక్కరు దేవస్థానం నిర్మాణంలో భాగంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం ద్వారా మీకు మీ కుటుంబానికి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనిదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని తెలియజేశారు. నూతనంగా నిర్మితమవుతున్న శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర ఆలయంలో ప్రజలకు ఎటువంటి శని రాహుకేతువుల పూజలకు సంబంధించిన అన్ని పూజలు ఒకే చోట భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. నమః. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా మన వినుకొండ పట్టణంలో నర్సాపేట రోడ్డు నందు శరవేగంగా నిర్మాణం అవుతున్నటువంటి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానమునకు, ఆ యొక్క దేవస్థాన నిర్మాణమునకు ఈరోజు మన చిక్కుల ఆంజనేయులు గారు కుటుంబ సమేతంగా మన యొక్క దేవస్థానం వద్దకు విచ్చేస్తున్నారు. వీరు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందినటువంటి వారు. వీరు మన వినుకొండ శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణమునకు 2,50,000 రూపాయలు ఈరోజు కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి
దేవాలయం యొక్క నిర్మాణ పనులను స్వయంగా వీక్షించి వీరి ఈ యొక్క విరాళాన్ని సమర్పించడం జరిగింది. వీరికి వీరి కుటుంబానికి మా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరపున కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. అయితే చిక్కుల ఆంజనేయులు గారు గత సంవత్సరం నుంచి కూడా మన శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానమునకు అత్యంత భక్తి శ్రద్ధలతో వారు భూరి విరాళాలు సమర్పిస్తూనున్నారు. అయితే ఈరోజు వారు సమర్పించినటువంటి 250,000 రూపాయలతో ఇప్పటికీ వారు ఒక సంవత్సరం 2 నెలల కాలంలో వీరు ఒక 10 లక్షల రూపాయల విరాళం అయింది ఇప్పటికీ. కాబట్టి వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా మన దేవస్థానానికి అత్యధికమైనటువంటి విరాళాలు సమర్పించినటువంటి వారిలో చిక్కుల ఆంజనేయులు గారు ప్రముఖంగా ఉన్నారు. సో వారందరికి కూడా మేము ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుకున్నాం. అంతేకాదు వారు మా మీద ఉంచుకున్నటువంటి నమ్మకానికి ధీటుగా 10 రెట్లు ఇంకా కృషి చేసి మేము ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి వారికి ఇక్కడ మీడియా పరంగా మీడియా సమక్షంలో వారికి మేము మాటిస్తున్నాము. వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతిష్ఠ ముహూర్తాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి దీప్తి వెల్నెస్ సెంటర్ ద్వారా ఆర్థిక వృద్ధి సాధించేందుకు అవకాశాలు అందజేస్తున్నామని నిర్వాహకులు వెల్నెస్ కోచ్ లక్ష్మి తెలియజేశారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు, గృహిణులు, మహిళలు డబ్బు సంపాదించేందుకు వెల్నెస్ సెంటర్ ద్వారా అవకాశాలు అందజేస్తున్నామని, మరిన్ని వివరాలకు స్థానిక శివస్తూపం సెంటర్ వద్ద ఆంజనేయ విలాస్ పక్కన దీప్తి వెల్నెస్ సెంటర్ తమ కార్యాలయంలో సంప్రదించాలని, మరిన్ని వివరాలకు తమ ఫోన్ నెంబర్ 6302633020 నంబర్లో సంప్రదించాలని తెలియజేశారు. దీనికి సంబంధించి చిన్నది అంటే మీరు ఆర్థిక ఇబ్బందులు చాలా మంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి నేను కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. హెర్బల్ లైఫ్ లో మంచి లైఫ్ ఉంటుందండి. దీనికి సంబంధించి మీరు బిజినెస్ కానీ ఏదైనా హెల్త్ పరంగా కానీ అన్నిటికీ హెల్ప్ అవుతుంది. దానికి తగ్గట్టు మీరు ఏంటంటే క్వాలిఫికేషన్ అంటే ఏది ఉండదు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా మగవాళ్ళైనా పర్వాలేదు, అమ్మాయిలైనా పర్వాలేదు, మహిళలైనా పర్వాలేదు, అంటే ఏ ఏజ్ తో సంబంధం లేదు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా దీనికి రావచ్చు. మీకు సంప్రదించాలి అనుకున్నారనుకోండి, మీరు ఫ్రైడే అంటే శుక్రవారం 11 ఇంటికి మా ఆఫీస్కి వచ్చి కలవండి. మీకు ఇంట్రెస్ట్ ఉండాలంటే మన్ని అన్ని వివరాలు ఇక్కడ మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము ఏంటి అని. దీనికి సంబంధించింది మీరు ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే అమౌంట్ వస్తుంది, ఏ విధంగా మనం సంపాదించుకోవాలి, దానికి సంబంధించింది మొత్తం మేము శుక్రవారం 11 గంటలకి మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ చెప్తాము. తప్పకుండా మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కలవండి. నా అడ్రస్ వచ్చేసి ఆంజనేయ విలాస్ హోటల్, శివస్తూపం దగ్గర ఆంజనేయ విలాస్ హోటల్ పక్కనేనండి మా ఆఫీసు. మీ నెంబర్ వచ్చేసి మా స్కూలింగ్ లో వస్తుంది, ఆ నెంబర్ చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు అన్ని విషయాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. వినుకొండ నియోజకవర్గ రైతులకు అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ద్వారా ఉచితంగా పరీక్షలు చేయడం జరుగుతుందని వినుకొండ వ్యవసాయ శాఖ ADA రవిబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం బాలిరెడ్డి తెలియజేశారు. స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో నియోజకవర్గ రైతుల సౌలభ్యం కొరకు వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు పనులను పరిశీలించి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ వినుకొండ మార్కెట్ యార్డు నందు 80 లక్షల వ్యయంతో డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చేతుల మీదుగా గురువారం ప్రారంభం చేయడం జరుగుతుందని, అగ్రి టెస్టింగ్ ల్యాబ్ నందు రైతులకు మేలు జరిగే విధంగా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నాణ్యత ప్రమాణాలను ఉచితంగా పరీక్షించి తెలియజేస్తామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని, అధిక దిగుబడులు సాధించాలని తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి జయంతి సందర్భంగా మరి మన వినుకొండ మార్కెట్ యార్డ్లోని కొత్తగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ మోడ్లో అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి మరి రాష్ట్రవ్యాప్తంగా ఈ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మన వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ఈ మార్కెట్ యార్డు వినుకొండ నందు మరి ఈ కొత్తగా నిర్మించిన ఈ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను గౌరవ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారు మరి వచ్చి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం తర్వాత మరి ఇక్కడ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని సభ జరిపి
ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ నందు రైతులు వారి మరి బయట మార్కెట్లో విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ కొనుగోలు చేసినప్పుడు వాటిని వాటిలో నాణ్యత ఎలా ఉన్నది అనేది టెస్టింగ్ చేయించుకోవాలంటే మరి ఈ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ నందు అగ్రి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టెస్టింగ్ చేయబడటం జరుగుతుంది. కాబట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అలాగే పురుగు మందులు ఎటువంటి నకిలీలు లేకుండా అరికట్టాలన్న ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఈ టెస్టింగ్ ల్యాబ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి రైతులకు అతి దగ్గరలో మరి నాణ్యమైన ఉత్పత్తులు అందించే భాగంగా ఈ నాణ్యత పరిమాణాలను మనం టెస్టింగ్ చేసి రైతులకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మరి రేపు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసి అలాగే తదుపరి కూడా మరి ఈ ల్యాబ్ నందు ఉన్న మరి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో వాటిని కూడా ఉపయోగించుకొని మరి వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. నమస్కారం. రేపు అనగా 8/7/2021 మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా రైతు దినోత్సవం చేయడం జరుగుతుంది. ఈ రైతు దినోత్సవ సందర్భంగా మన ఇనుకొండ నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ నిర్మించడం జరిగింది. దీనికి మన ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ ద్వారా ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత మన నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు బెమ్మనాయుడు గారు అధ్యక్షతన ఇక్కడ ఇక్కడ కార్యక్రమం చేయటం సభ నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ నియోజకవర్గంలోని రైతులందరూ కూడా ఈ ల్యాబ్ ద్వారా ఇప్పుడు మన ఏడీ గారు చెప్పినట్టుగా పురుగు మందులు ఎరువులు ఇత్తనాలు అన్నీ ఇక్కడే మంచి క్వాలిటీని టెస్ట్ చేయించుకొని వారికి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇత్తనాలు కానీ మంచి క్వాలిటీ ఇత్తనాలను తెచ్చుకొని టెస్ట్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ దాన్ని ఈ నియోజకవర్గంలోని రైతులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అలానే పైన ఆక్వా వారికి కూడా చేపల పెంపకానికి కూడా సంబంధించింది కూడా కట్టడం జరిగింది. వారు కూడా ఆక్వా వారు కూడా దీన్ని మంచి మేలు రకమైన చేపలని కానీ వారికి దానికి సంబంధించిన టెస్టింగ్లు కూడా ఇక్కడ జరుగుతాయి. అవి కూడా చేసుకోవడానికి ఆ రైతులు కూడా ఈ ఇక్కడ దీన్ని ఉపయోగించుకోవాలని. ఈ నియోజకవర్గంలో ఇదే మొదటిసారిగా ఇలా 80 లక్షలతోటి ఈ టెస్టింగ్ ల్యాబ్ నిర్మించడం జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకొని మంచిగా వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ నియోజకవర్గ పెద్దలందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు వార్డుల్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేసి వైద్యం అందించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి తెలియజేశారు. పట్టణంలోని 5వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ను చైర్మన్ డాక్టర్ దస్తగిరి కమిషనర్ బి శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ దస్తగిరి మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా ప్రతి పథకాలు మీ గడప వద్దకు ఎలా వస్తున్నాయో అలాగే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యం అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలో ఉచిత ల్యాబ్ 2 డాక్టర్స్ తో పాటు ఉచితంగా మెడికల్ అందించడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ పెట్టారు, హెల్త్ క్లినిక్ పెట్టారు, ఇక్కడేమో యూపీఎస్ క్లినిక్ పెట్టారు. ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు మీ గడప వద్దకు వస్తున్నాయో అదేవిధంగా ఈ ఆరోగ్యాలు ప్రజల ఆరోగ్యాలు కూడా దగ్గరలో వాళ్ళకి క్లినిక్ ఏర్పాటు చేస్తుంది. దాని వాళ్ళకి ఆరోగ్యం పూర్తిగా వాళ్ళకి ఉండేట్టుగా ఆరోగ్యం బాగా ఉండేట్టు చేయడానికి ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఇది. మరి అప్పర్ ప్రైమరీ సెంటర్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ గైనకాలజీ వర్క్స్ కానివ్వండి, మరి మేజర్ అన్ని ఇక్కడి నుంచి మనకి ఏదన్నా సూపర్ స్పెషాలిటీ సేవలు కావాలంటే వాళ్ళకి మరి టెలిమెడిసిన్
దీనికి లింక్ అప్ ఉంటది. మరి దీనిలో ఉన్న ఈ ఫిషరీస్ ల్యాబ్ త్రీ మెడిసిన్స్ మరి అన్ని ఒక డాక్టర్ ఒకలో లేదా ఇద్దరు డాక్టర్లు ఉంటారు, మరి నర్సింగ్ స్టాఫ్ అందరు కూడా ఉంటారు. ఇది కంప్లీట్ వర్క్ అయ్యే వరకు దగ్గరలో ఉన్న పాత దేవినేని హాస్పిటల్ అక్కడ ఉంది, దాంట్లో ప్రతి మేము ఇదే హాస్పిటల్ అక్కడ బుక్ చేస్తాము. అక్కడ ఇక ఏది వర్క్ పూర్తయితుందో ఇది బుక్ చేస్తాము. ఇది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలా. మరి ఏదైతే మీకు ప్రేమరీగా ఉన్న మోకాల నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానివ్వండి, నొప్పులు కానివ్వండి, జ్వరాలు కానివ్వండి, మరి ఇవన్నీ జలుబు దగ్గు ఇవన్నీ కూడా తప్పనిసరిగా అక్కడ దగ్గరలో మీకు ఫ్రీ మెడిసిన్ ఇస్తారు. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని మీరు చూసుకోండి. నూతనంగా వినుకొండ రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన బి అశోక్ కుమార్ ను పలువురు నాయకులు ఆయా గ్రామాల ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన బి అశోక్ కుమార్ కు పూలమాలలు, బొకేలు, దుశాలవాలతో ఘనంగా సత్కరించారు. మండలం అందుగులపాడు శివారులో గుంటూరు కర్నూలు జాతీయ రహదారి పక్కన కుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పట్నా ఎస్ఐ రాజ్యలక్ష్మి సంఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు వెనుకొండ పోలీసులను సంప్రదించాల్సిందిగా సూచించారు. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.